గజ్వేల్ పట్టణంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో విద్యాధికారి కె సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్లో క్లాసులు కొన్ని యాజమాన్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిసినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల నుంచి కూడా విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులను నిర్వహించవద్దని, ఎవరైనా నిర్వహించినట్లయితే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కాబట్టి ఇంట్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ఆన్లైన్ క్లాసులను చేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే క్లాసులను ప్రారంభిస్తుందో అప్పుడే క్లాసులను చూడాలని, ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ చూస్తే పిల్లలకు కనుచూపు మందగిస్తుందన్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలకు విద్యార్థులు తీసుకోవాలని మండల విద్యాధికారి సునీత కోరారు. కాకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూడటం జరుగుతుంది. కానీ COVID-19 బాగా వ్యాపించే తరుణంలో విద్యార్థులు వారు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క వైరస్ వల్ల, ఈ యొక్క భయాందోళన వల్ల వారు ఎటువంటి డెసిషన్కి రాలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా కొంత అయోమయంలో ఉంటున్నారు. అయినప్పటికీ విద్యా వ్యవస్థ తరఫున మీకు తెలియజేసేది ఏమనగా, మీరు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అని, ఇంకా లేనిపోని ఇతరత్ర మానసిక ఒత్తిడికి పిల్లలకు కలుగజేయకుండా చక్కగా వారికి అనేకమైనటువంటి ఇతర అంశాలు, ఏవైతే ఇంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు కానీ లేదా మారల్ స్టోరీస్ కానీ ఇట్లాంటివి, లేదా వాళ్ళకు అవసరమైన వాళ్ళ స్కిల్స్కి సంబంధించినటువంటి ఏవైనా కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. అంతేగాని ప్రభుత్వ యాజమాన్యాలకు కూడా మొన్న తెలియజేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పడం వల్ల విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ ఒక్కసారిగా ఆ చిన్న ఆండ్రాయిడ్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళ కంటి చూపు కానీ, ఈ టెండర్ ఏజ్లో వాళ్ళ కంటి చూపు కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి. గవర్నమెంట్ తప్పకుండా ఏం చేయాలి, పిల్లల యొక్క సైకాలజీకి అనుగుణంగా ఆరోగ్యపరంగా ఏం చేయాలనేటువంటిది గైడ్ లైన్స్ ఇస్తారు. దాని ప్రకారంగా మనం స్టార్ట్ చేద్దాం.